నమస్తే, కపిల్ చిట్స్ జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను చక్రి. ఈరోజు మన టాపిక్ డెసిషన్ తీసుకోవడం, డెసిషన్ మేకింగ్. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఒక నిర్ణయం తీసుకోవడానికి మనం ఎన్నో విధాలుగా ఆలోచించిన సందర్భాలు చాలా ఉంటాయి, చాలా కష్టపడిన సందర్భాలు ఉంటాయి. ఒక నిర్ణయం మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు, అది రాంగ్ టర్న్ కావచ్చు, రైట్ టర్న్ కావచ్చు. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా విషయాలని పరిగణలోకి తీసుకోవాలి. మరి ఏ విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఈ విషయాల గురించి చర్చించడానికి మనతో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు IIIT ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. అలాగే ఈ విషయం మీద డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి IIIT స్టూడెంట్స్ కూడా ఉన్నారు. లెట్స్ ఎంటర్ ద సక్సెస్ మంత్ర. నమస్తే సార్ ప్రదీప్ కుమార్ గారు. నమస్తే. ఈరోజు మనం డెసిషన్ మేకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ విషయాలని మనం పరిగణలోకి తీసుకోవాలి, ఏ విషయాల గురించి ఆలోచించాలి? ఫస్ట్ మన ముందు ఏదైనా ప్రశ్న ఉందనుకోండి. ఇప్పుడు ఈ ప్రస్తుతం డిసిషన్ మేకింగ్ అనేది ఒక ప్రశ్న అయితే, ఏ ప్రశ్నకైనా సరే మనకు సమాధానం కావాలండి. అయితే సంపూర్ణమైన సమాధానం అంటే ఈ 9 అంశాలలో హ్యూమన్ బీయింగ్కి క్లారిటీ కావాలి. 1 జ్ఞానము, 2 వివేకము, 3 విజ్ఞానము, 4 వ్యవహారము, కార్యము, వ్యవస్థలో కృషి, అఖండ సమాజము, సార్వభౌమ వ్యవస్థ, మానవ పరంపర, 9 అంశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ డెసిషన్ మేకింగ్ అనేది 2 అంటే ఏంటి? వివేకము. వివేకము దాని మీనింగ్ ఏంటంటే లక్ష్యం యొక్క స్పష్టత. అయితే ఈ లక్ష్యం అనేది ఎలా ఫిక్స్ అవుతుంది అంటే మన నాలెడ్జ్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, లేకపోతే మన పెద్దవాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, సో ఇది బాగుంటుంది అనేది. అయితే ఈ లక్ష్యం యొక్క స్పష్టతనే వివేకం అంటాం. అయితే ఈ లక్ష్యం ఎలా ఉండాలి అని అంటే, ఏదో మొక్కుబడిగా చేస్తున్నట్టు కాదు, నేను హ్యాపీగా చేయగలిగేది అయి ఉంటుందా కాదా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇది తెలుసుకోలేదనుకోండి, ఎవరో చుట్టూ ఉన్న వాళ్ళని చూసేసి అది కూడా నాదే అనుకొని తీసుకుంటాం చూడండి డిసిషన్. దానివల్ల ఏంటంటే మనకి ప్రాబ్లం ఉంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది. సో లక్ష్యం యొక్క స్పష్టత కావాలన్నమాట. సో ఫస్ట్ లక్ష్యాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకోవాల్సిన అంశాలు ఏంటి? ఆ తర్వాత తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, నేను అంటే హ్యాపీగా చేయగలుగుతున్నానా, అంటే ఏదన్నా పని చేస్తున్నప్పుడు అలసిపోతున్నానా, లేకపోతే ఇంకా ఏమన్నా చాలా విషయాలు గుర్తొస్తున్నాయా, అంటే ఏంటి ఈ పనికి సంబంధించిన విషయాలైతే పర్వాలేదు కానీ ఈ పని కాకుండా వేరే పని చేస్తుంటే బాగుంటుంది, ఆ పని చేస్తుంటే బాగుంటుంది, ఈ పని చేస్తుంటే బాగుంటుందని. సో సాధారణంగా ఏమవుతుందంటే ఇది ఒత్తిడికి గురవుతాం అన్నమాట. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకెన్నో గుర్తొస్తున్నాయి, అయితే అవి వేరే వేరే పనులు ఇదే అంశాన్ని బట్టి ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ పని ఎందుకు చేస్తున్నాను, నేను తప్పు చేశానా ఇది సెలెక్ట్ చేయడంలో అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనము మన 100% అనేది ఎనర్జీ దాంట్లో పెట్టలేకపోతున్నాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఫిజికల్గా ఎగ్జర్ట్ అవ్వడం బదులు మెంటల్లీ ఎగ్జర్ట్ అవుతూ ఉంటాము. సో మెంటల్లీ ఎగ్జర్ట్ అవ్వగానే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే వేరే వాళ్ళని చూసినప్పుడు చిరాకు పడడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. సరే, ఒకసారి నిర్ణయం తీసేసుకున్నారు ప్రదీప్ గారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత సగం దారిలోకి వెళ్ళిన తర్వాత ఎవరో చుట్టూ ఉన్న కొలీగ్స్ కావచ్చు, చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా రిలేటివ్స్ కావచ్చు, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు, ఇది నీ రాంగ్ టర్న్ అయింది నీకు, సో నిర్ణయాన్ని మార్చుకుని ఉంటే బాగుండేదని చాలాసార్లు ఒక కొన్ని పాయింట్స్ వినబడుతూ ఉంటాయి, అవి డిస్కరేజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్న తర్వాత? ఓకే. సో మనము నిర్ణయం తీసుకోవడం అనేది, ఒక హ్యూమన్ బీయింగ్ నిర్ణయం తీసుకోవడం అనేది, ఇది చిన్నప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియ అండి. అయితే చిన్నప్పటి నుంచి ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే ఒక విధమైన వాతావరణంలో పెరుగుతాడు. అయితే ఈ వాతావరణాన్ని శిక్షా సంస్కారం అంటాం. అయితే ఈ అనుకరణము, అనుసరణము, అనుశాసనము అని. అనుకరణము అంటే జస్ట్ ఇమిటేట్ చేయడము. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా మా పిల్లలు అదే చేస్తారు, అది అనుకరణం. అనుసరణము అంటే వాళ్ళు నాది ఇమిటేట్ చేస్తూ కూడా కొంచెం వేరే చుట్టుపక్కలు ఉన్నవి కూడా గ్రాస్ప్ చేసి అది ఫాలో అవుతున్నారు. ఇది సెకండ్ది. థర్డ్ది ఏంటంటే డిసిప్లిన్. అనుశాసనం అంటే డిసిప్లిన్. అయితే ఈ డిసిప్లిన్లో ఏముంది అనంటే, ఈ పెద్దవాళ్ళు నువ్వు ఇవి చేస్తే బాగుంటుంది అని అలవాటు చేయిస్తారు. దాని తర్వాత ఈ అనుశాసనం నుండి మనము స్వానుశాసనానికి రావాలి. అయితే ఏంటి, మనము పని చేసిన తర్వాత అలవాటు చేసుకుంటాము, అలవాటు చేసిన తర్వాత అర్థం చేసుకుంటాము, అర్థం చేసుకున్న తర్వాత చేస్తాము. అర్థం చేసుకొని చేసిన పనులను స్వానుశాసనం అంటాం. అది ఇప్పుడు ఏంటనంటే ఎన్నో అంశాల మీద చిన్నప్పటి నుంచి మనకి ఇది అలవాటు అయిన తర్వాత అర్థమవుతుంది, ఏంటి డిసిషన్ తీసుకోవడం అనేది. అయితే ఈ డిసిషన్ తీసుకోవడం కేవలం అలవాటు రూపంలో మిగిలిందనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఒత్తిడి వల్ల జరిగిందనుకోండి, అప్పుడు ఏంటంటే నేను స్వానుశాసనంలో లేను, అనుశాసనంలోనే ఉన్నాను. అనుశాసనంలో ఉండడం అంటే ఏంటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తూనే నేను ఒత్తిడి కారణంగా నేను చేస్తాను. అయితే స్వానుశాసనం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అంటే ఒత్తిడి లేకుండా చేయడానికి. ఇప్పుడు అనుశాసనం ద్వారా తీసుకున్న దాంట్లో ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది,
డౌట్ వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా, నేను తీసుకున్నది కరెక్టా కాదా. ఇప్పుడు సాధారణంగా మనం వెళ్ళి ఒక బట్టలు కొనుక్కుందాం అనుకున్నాం, కొనుక్కున్న తర్వాత అరే నేను ఇది కొనకుండా అది కొంటే బాగుంటుందేమో అని. అయితే ఈ మెయిన్ పర్పస్ ఎందుకు కొంటున్నాను, అంటే ఈ పర్పస్ ఏంటి అంతా క్లియర్గా అర్థమైంది అనుకోండి, అప్పుడు నా డిసిషన్ దాని మీద నేనే ఉంటాను. ఓకే, ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయనుకోండి, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వల్ల నాలెడ్జ్ ఉన్న మనిషికి క్లారిటీ ఎక్కువ ఉండి సెలెక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ నాలెడ్జ్ లేకుండా అంటే ఓన్లీ అనుశాసనంలో ఉన్న వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతాడు. అది రైట్. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, అంటే అది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనుకోండి, అంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ కావచ్చు చేసేసుకున్నారు, సో ఆఫ్టర్ దట్ చాలా కష్టం అవుతుంది ఒకవేళ కుదరకపోతే. అలాగే ఒక జాబ్ కావచ్చు, ఒక కెరీర్ చూస్ చేసుకున్న తర్వాత ఒక్కోసారి కెరీర్ నుంచి పక్కకు వెళ్ళడం కష్టం కావచ్చు. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక బ్రాంచ్ కావచ్చు, ఆ బ్రాంచ్ తీసుకున్న తర్వాత 4 ఇయర్స్ కాబట్టి ఎలాగూ చేయాలి తప్పదు. సో ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎన్నిసార్లు ఆలోచించాలి, అంటే 1-2 సార్లు ఆలోచించాలని అంటారు, ఏ విషయాలు ఆలోచించాలి? ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలి, కరెక్ట్. ఇది దాంట్లో ఏంటంటే ఆ నిర్ణయంలో నేను ఒక్కడనే ఎఫెక్ట్ అవుతున్నానా, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారా అని. అయితే ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవడంలో కనుక తప్పు చేస్తున్నాను అంటే కనుక నా చుట్టూ ఉన్నవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటారు చూడండి, చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన స్వభావం అనేది సడన్గా రాలేదు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చూస్తున్నారు, ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చూస్తున్నారు. అయితే నేను సడన్గా వేరే తీసుకున్నాను అనుకోండి, డిసిషన్ తీసుకున్నాను అనుకోండి, అయితే ఏంటంటే ఒక అడ్వైజ్ ఏంటంటే మీరు చుట్టూ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయండి. ఇప్పుడు ఒక మనిషి లైఫ్లో చాలామంది ఉంటారు, అయితే అందరితో ఒకసారి డిస్కస్ చేయండి. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా పేరెంట్స్, తర్వాత క్లోజ్గా ఉండే టీచర్స్. సో వీళ్ళు అడ్వైజ్ ఇచ్చే దాంట్లో జనరల్గా మీ ఫ్యూచర్కు మీ గురించి అంటే వెల్ విషర్స్ ఉంటారు చాలామంది. అయితే ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండే అడ్వైజ్ లాంగ్ టర్మ్లో వర్క్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ టీచర్స్ అండ్ పేరెంట్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే చేసుకోవచ్చు. బట్ సడన్గా ప్రెషరైజ్ అయితే తీసుకున్నాం అనుకోండి, దెన్ దెర్ విల్ బి అ ప్రాబ్లమ్. ప్రదీప్ గారు మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ చూద్దాం. ఫస్ట్ సార్, నా పేరు సాయి కృష్ణ. నాది చిన్న సందేహం, మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అది కరెక్టో రాంగో మనకి ఎలా తెలుస్తుంది? డెసిషన్ ఒకవేళ మీరే తీసుకుంటే కనుక, తర్వాత మీరు తీసుకునేటప్పుడు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ డౌట్ రాదండి. అయితే డెసిషన్ తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ కొందాం అనుకున్నారనుకోండి, అయితే ఆ కొనే పర్పస్ ఏంటి అనేది, ఓకే, అట్రాక్టివ్గా ఉండాలా లేకపోతే మీకు కంఫర్టబుల్గా ఉండాలా? మీకు కంఫర్టబుల్గా ఉండాలనుకుంటే కనుక అల్టిమేట్ ఆన్సర్ మీ దగ్గరే ఉంది. కానీ అట్రాక్టివ్గా ఉండాలంటే రిలేటివ్ ఇది అనమాట. అయితే మీరు అబ్సల్యూట్ టర్మ్స్లో ఆలోచిస్తే కనుక మీకు కన్ఫ్యూజన్స్ ఉండవు, రిలేటివ్ టర్మ్స్లో ఆలోచిస్తే కనుక బయట వాతావరణం మారగానే మళ్ళీ మీ లోపల డౌట్ స్టార్ట్ అవుతుంది. అయితే మీరు డిసిషను మీ సొంతంగా తీసుకున్నదా లేకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల తీసుకున్నదా, ఇది ఆలోచించుకొని డిసిషన్ తీసుకుంటే ఈ కన్ఫ్యూజన్ రాదు. హలో సార్, నా పేరు వ్యాస్. నేను 3IIIT ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సార్, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ప్రతి దాంట్లోనూ గైడ్ చేస్తారు, కానీ సడన్గా ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం నీ డెసిషన్ నువ్వే తీసుకుంటారు. అలాంటి టైంలో ఆ స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఆ డెసిషన్ ఎఫెక్టివ్గా ఉండాలంటే? ఒక డిసిషన్ అంటే కెరియర్ పరంగా ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు అది సడన్గా ఒక్కరోజులో తీసుకునే డిసిషన్ కాదండి. అది జనరల్గా అంటే మీ అలవాట్లను బట్టి మీరు ఏ పనులు చేస్తే చాలా హ్యాపీగా ఉంటారో దాన్ని బట్టి తీసుకోవాల్సిన అంశాలు. అయితే అది మీ ఒక్కరు అంటే యాజ్ ఎ స్టూడెంట్ ఒక్కరు తీసుకుంటే సరిపోదు. ఓకే, అది అందులో పేరెంట్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు ఏమైందంటే ఈ సమాజం ఒత్తిడి వల్ల ఒక మేము కనుక అడ్వైజ్ ఇచ్చి వీడిని తీసుకో అని చెప్పిన తర్వాత ఒకవేళ అది ఫెయిల్ అయితే అంటే మళ్ళీ రెస్పాన్సిబిలిటీ మా మీద పడుతుందేమో అన్న భయంతో కొంతమంది పేరెంట్స్ అలా చేయొచ్చు. అందరూ పేరెంట్స్ అలా చేయరండి. అందరూ పేరెంట్స్, చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పిల్లలు ఏ డిసిషన్ తీసుకున్నా సరే మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది అనే దాంట్లోనే ఉన్నారు. ఓకే, కానీ ఏమవుతుందంటే స్టూడెంట్కి బయట వాతావరణము ఇంట్లో వాతావరణము కొంచెం తేడా ఉంది కాబట్టి ప్రెషరు బయట నుంచి ఇంట్లోకి వస్తుంది, ఇంటి నుంచి బయటికి వెళ్తుంది. అయితే అటు వాళ్ళకి నచ్చింది చేయలేక, పేరెంట్స్కి నచ్చింది చేయలేక, సొసైటీ వాళ్ళకి నచ్చింది చేయలేక ఏంటంటే డ్యుయాలిటీలో కంటిన్యూస్గా ఉన్నారు. కానీ నేను ఇక్కడ ఇచ్చే అడ్వైజ్ ఏంటనంటే మీరు ఏ పని అయితే అలసిపోకుండా చేయగలుగుతారో దాన్నే కరియర్గా ఎంచుకోండి. చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇది సడన్గా చేసేది కాదు, మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరినీ
ఏమంటారంటే కన్విన్స్ చేయాలి. అయితే మీరు అది న్యాచురల్గా డిసిషన్ తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా అందరూ కన్విన్స్ అవుతారండి. సడన్గా ర్యాష్గా డిసిషన్ తీసుకున్నారనుకోండి అందరికీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అందుకనే చాలా మటుకు మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ టీచర్స్ కానీ సరేలే ఇప్పుడు మనం ఏం చెప్పలేం కాబట్టి వదిలేద్దాం అనుకుంటారు. తర్వాత మళ్ళీ మీరు బాధపడితే వాళ్ళు కూడా బాధపడతారు. సార్, నా పేరు అశ్విని, నేను IIITలో స్టూడెంట్ సార్. సార్, ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ ఇంపార్టెంటే, లైక్ ఇఫ్ చూసింగ్ మై ఇంజనీరింగ్ బ్రాంచ్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు ఆ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే బెస్ట్ అని ఎలా చూస్ చేసుకోవాలి? ఇది విద్యార్థుల్లో వచ్చే జనరల్గా వచ్చే సమస్య ఇదండి. అయితే విశిష్టత, శ్రేష్ఠత అని రెండు అంశాలు ఉన్నాయండి. ఓకే, విశిష్టత అంటే టు బికమ్ స్పెషల్, శ్రేష్ఠత అంటే టు బి ఎక్సలెంట్. అయితే ఎప్పుడైతే ఈ ఆప్షన్స్లలో కన్ఫ్యూజన్ వచ్చేది సెకండ్ కేటగిరీలోనండి. అంటే మనం విశిష్టత గురించి తాపత్రయపడుతున్నాం అనుకుంటే అప్పుడు ఆప్షన్స్లలో కన్ఫ్యూజన్ వస్తుంది. అయితే శ్రేష్ఠత గురించి చేసేవి ఏ పనులైనా సరే అది కొంచెం న్యాచురల్గా వెళ్ళిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు 4 కలర్లు ఉన్నాయి, దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది, అది జస్ట్ ఏమంటారంటే క్లియర్గా చెప్పాలంటే అది ఇంద్రియాలకు సంబంధించిన విషయం. ఓకే, ఏంటి ఈ రంగు మీకు బాగా అనిపిస్తుంది అది వేసుకోండి. కానీ ప్రాబ్లం ఎలా ఉందంటే ఈ రంగు ఇది నేను వేసుకుంటే వేరే వాళ్ళు నన్ను ఎలా చూస్తారో అనేది వచ్చింది చూడండి. అప్పుడు 4 రకాలుగా చూస్తున్నారు, అక్కడ మనకు కన్ఫ్యూజన్ ఉంది. ఇది నాకు ఎలా ఉంటుందో అని చూస్తే కనుక అక్కడ కన్ఫ్యూజన్ రాదండి. అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండడం వల్ల ఇంకా అంటే క్లారిటీ పెరగాలి, కానీ ఎక్కువ ఆప్షన్స్ ఉండి కన్ఫ్యూజన్ అయ్యింది అని అంటే మన అండర్స్టాండింగ్లో లోపం ఉంది అన్నట్టు. అప్పుడు బెస్ట్ సొల్యూషన్ ఇన్ దిస్ ఈజ్ మీరు యూ టేక్ గైడెన్స్ ఫ్రమ్ సంబడి హూ ఈజ్ నియర్ యూ, ఓకే, హూమ్ యూ ఫీల్ దే ఆర్ రైట్ పీపుల్. హలో సార్, నా పేరు నీలిమ, నేను ఎంటెక్ చదువుతున్నాను సార్, IIITలో. సార్, ఇప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంటుంది, బట్ అది ఎంతవరకు ఉండాలి, అండ్ ఒకవేళ ఉంటే దాని నుంచి బయటకు వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయి? ఓకే, ఇప్పుడు మీరు కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారండి, కొన్ని ఏంటంటే షార్ట్ టర్మ్, కొన్ని ఏమో లాంగ్ టర్మ్ డెసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్, ఓకే, జాబ్, ఓకే, ఇవి కొంచెం లాంగ్ టర్మ్ డెసిషన్స్. అంటే మీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది దీంట్లో. ఓకే, ఇవాళ రాత్రి ఏం తినాలి, లేకపోతే ఏ హోటల్కి వెళ్ళాలి, ఇవి కొంచెం షార్ట్ టర్మ్ డెసిషన్స్. అయితే లాంగ్ టర్మ్ డెసిషన్స్లలో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీ క్లోజ్గా ఉండేవాళ్ళు, మీ అంటే ఎస్పెషల్లీ నేను క్లోజ్గా అంటే ఈ మీ పేరెంట్స్, సిబ్లింగ్స్, టీచర్స్ అండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, సో వీళ్ళందరికీ అంటే మెల్లమెల్లగా చెప్తూ ఉండాలి. డెసిషన్స్ అనేవి సడన్గా తీసుకునేవి కాదు, న్యాచురల్గా రావాలన్నమాట. ఇప్పుడు సపోజ్ 2 తర్వాత నేను ఏం చేస్తాను అని అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలియాలి అది. అంటే నేను ఈ డైరెక్షన్లో వెళ్దాం అనుకుంటున్నాను అంటే ప్రోస్ అండ్ కాన్స్ అవన్నీ పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం. సడన్గా తీసుకున్నారనుకోండి దెన్ దెర్ ఈజ్ ఏ ఇష్యూ ఇన్ దాట్. మనతో పాటు మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, వాళ్ళ డౌట్స్. మీ డౌట్? మార్నింగ్ సార్, నా పేరు సయ్యద్, నేను IIITలో చదువుతున్నాను, ఎంటెక్ చదువుతున్నాను. నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, క్లియర్గా చేయాలి డెసిషన్ మేకింగ్ అంటే దానికి ఏ అంశాలని పరిగణనలో తీసుకోవాలి? అంటే ఒక డెసిషన్ తీసుకునే ముందు క్లారిటీగా ఉండాలి, నెక్స్ట్ ఫ్యూచర్లో నేను తీసుకున్న డెసిషన్ తప్పు కాదు అనుకుంటే ఏ ఏ అంశాలని పరిగణనలోకి తీసుకోవాలి, దాని గురించి కొంచెం వివరించు ప్రాథమిక విషయాలు. సో దీంట్లో అంటే కెరియర్ పరంగానే కాదండి, ఏ డెసిషన్ అయినా సరే క్లియర్గా తీసుకోవాలి అంటే కనుక సహజ స్వీకృతి ఆధారంగా ఉండాలండి, న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా. అంటే ఎస్ ఐ వాంట్ టు డూ ఇట్ అంటే ఏంటి, ఎస్ ఐ వాంట్ టు డూ ఇట్ అన్న దాని బ్యాక్గ్రౌండ్లో ఈ ఏమంటారు నేమ్ కానీ ఫేమ్ కానీ ఇట్లాంటి పాపులారిటీస్ కానీ అవి కాకుండా సహజ స్వీకృతి ఆధారంగా, సహజ స్వీకృతి ఆధారంగా నిర్ణయం తీసుకున్నారనుకోండి, దాని తర్వాత టెస్ట్ ఏంటంటే అది ఉభయ సుఖాన్ని ఇవ్వాలి. ఉభయ సుఖాన్ని అంటే మ్యూచువల్ హ్యాపీనెస్ ఇవ్వాలి. ఓకే, మ్యూచువల్ హ్యాపీనెస్ అంటే ఆ డెసిషన్ తీసుకున్న దాంట్లో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అంటే నా చుట్టూ ఎంతమంది అయితే ఉన్నారో, ఓకే, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. ఓకే, ఎవరిని మిస్ చేయాల్సిన అవసరం లేదు దాంట్లో. ఈ రెండు జరిగాయి అనుకోండి, దాన్నే రియలైజేషన్ అంటామండి, దాన్ని అనుభవము అంటాం. అయితే ఈ రియలైజేషన్ ఆధారంగా ఏదైతే డెసిషన్ తీసుకుంటామో, ఓకే, రైట్, అయితే ఇది కాలంతో కానీ ప్రదేశంతో కానీ వ్యక్తులతో కానీ ఈ డెసిషన్ మారదండి, రాంగ్ అవ్వదు, అది రైట్ అవుతుంది. ఓకే, అయితే ఈ అంశాన్ని కనుక తీసుకుంటే కనుక మనం తీసుకునే ప్రతి నిర్ణయము ఇట్ విల్ లీడ్ టువర్డ్స్ అవర్ హ్యాపీనెస్ యాజ్ వెల్ యాజ్ ద సరౌండింగ్ ఎన్వైరన్మెంట్స్ హ్యాపీనెస్. గుడ్ మార్నింగ్ సార్,
నా పేరు రాజారాం, నేను ట్రిపుల్ఐటీలో పిహెచ్డీ చేస్తున్నాను. ఇప్పుడు ఇంటర్ అయిన తర్వాత పిల్లలు బీటెక్లోకి ఎంటర్ అవ్వాలి అని అన్నప్పుడు, సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంజనీరింగ్లోకి వెళ్ళినప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా స్వ అనుశాసనం వైపు వెళ్ళాలి అని అంటే వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉంటుంది? చిన్నప్పటి నుంచి కనుక ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక వాతావరణంలో పెరుగుతుంటారు కదండి. పెరుగుతున్నప్పుడు వాళ్ళకి కొన్ని రకమైన టాలెంట్స్ ఉంటాయి. ఓకే, రైట్? ఈ టాలెంట్ అంటే ప్రతిభ. ఓకే, ఈ టాలెంట్లలో ఏంటనంటే ఈ పేరెంట్స్ అంటే వాళ్ళ పెద్దవాళ్ళు కనుక దాన్ని గమనిస్తే వీళ్ళు ఈ డైరెక్షన్లో సక్సెస్ అవుతారు అనేది తెలుస్తుంది. ఓకే, అయితే అది కాకుండా ఇప్పుడు ఏమైందంటే ఒక రోట్ మెథడ్ లాగా వీళ్ళు ఇవే పని చేయాలి, అవి ఇవే పనులు చేయాలని. అయితే ముందు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ స్పోర్ట్స్ తీసుకోండి, ఎంత స్పోర్ట్స్ ఆడినా సరే ఈ కొన్ని సంవత్సరాల క్రితం వరకు అయితే అకాడమిక్ ఎక్సలెన్స్ ఈజ్ ఓన్లీ ఏమంటారు టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. స్పోర్ట్స్ ఎంత ఆడినా సరే దాని తర్వాత ఫైనల్గా నువ్వు చదువుకొని డిగ్రీ అవన్నీ సరిగ్గా తెచ్చుకోవాలి, ఇవన్నీ తర్వాత సైడ్ విషయాలని. ఇప్పుడిప్పుడే కొంచెం మారుతుంది, చేంజ్ అవుతుంది, స్పోర్ట్స్లలో కూడా ముందుకు వెళ్ళొచ్చు అనేది. అయితే పేరెంట్స్ తర్వాత ఉన్న ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అనే దాని మీద వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే కనుక ఈ కాన్ఫ్లిక్ట్ రాదండి. ఇప్పుడు జనరల్గా మీరు అడుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఇంట్లో అసలు కమ్యూనికేషనే లేదనుకోండి సరిగా, అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కొలీగ్స్ పిల్లలతో మిమ్మల్ని పోలుస్తున్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది పెద్ద ఇది చిన్న అని ఏ పనైనా సరే మీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎంజాయ్ చేయాలి. వాళ్ళు ఎంజాయ్ చేయకుండా మీరు ఇంకా వేరే ఏదైనా రుద్దారనుకోండి అప్పుడు ఇట్ ఈస్ హెల్ ఫర్ స్టూడెంట్స్. నేను చాలా పిల్లల్ని చూస్తున్నాను అట్లా. ఎలా అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయలేకపోతున్నారు, తర్వాత పేరెంట్స్ని చెప్పింది సాటిస్ఫై చేయలేకపోతున్నారు. ఇది కేవలము ఈ ఇద్దరి మధ్యలో ఉండే ఏమంటారు కమ్యూనికేషన్ గ్యాప్. ఓకే, అయితే పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే మేము ఎన్ని చేస్తున్నాం పిల్లలకి అని. అయితే దీంట్లో ఒక ముఖ్యమైన విషయం గురించి తేడా చెప్పాలండి, మమత వాత్సల్యము. మమత అంటే ఏంటంటే డబ్బుతో అంటే కొనగలిగే భౌతిక సౌకర్యాలను ఇవ్వడాన్ని మమత అంటారు. వాత్సల్యం అంటే ఏంటంటే వాళ్ళకు నచ్చే విధంగా ఎలా ఉండాలి, అది వాత్సల్యం. ఓకే, అంటే హ్యాపీగా ఎలా ఉండాలి, రిలేషన్షిప్లో ఎలా ఉండాలనేది వాత్సల్యం. అయితే వాత్సల్యం లోపించినప్పుడే ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఇన్ డిసిషన్స్ వస్తాయండి. ఓకే, మమత ఎక్కువ ఇచ్చేసి మమత ఇచ్చిన తర్వాత మేము అన్ని చేస్తున్నామని పేరెంట్స్ అనుకుంటున్నారు, అది తప్పు. మమత వాత్సల్యంలో చాలా తేడా ఉంది. రైట్, మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తికి నష్టం జరుగుతుంది, ఒక వ్యక్తికి లాభం జరుగుతుంది, కానీ ఆ నిర్ణయం తీసుకోక తప్పదు. అంటే తప్పదు అంటే ఒక నష్టం జరుగుతున్నా కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. సో అలాంటి సమయంలో ఒక వ్యక్తి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఓకే, ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న ఎలాంటిది అంటే అండి ఎక్స్ట్రీమ్ ప్రశ్న. ఓకే, 1000 నిర్ణయాలలో 2 నిర్ణయాలలో ఇలాంటి ప్రాబ్లం ఉంది, 999 నిర్ణయాలలో అందరికీ హ్యాపీగా అకేషన్ అనేది. అయితే అకేషన్లో ఏంటంటే అది కేస్ బై కేసే డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఏంటి, ఇక్కడ కంపల్సరీగా ఒకరికి నష్టం జరుగుతుంది ఇంకోరికి. అయితే ఈ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరితో మనకు రిలేషన్షిప్ సరిగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ లేదనుకోండి అప్పుడు ఇది బ్లో అవుట్ అవుతుంది చాలా. కానీ చాలా మటుకు అంటే 99% నిర్ణయాలకి ఇలాంటి కాన్ఫ్లిక్ట్ రాదండి, న్యాచురల్గా వెళ్ళిపోతుంది అది. ఓకే, చివరిగా డెసిషన్ మేకింగ్ గురించి హెచ్ఎండి వ్యూవర్స్ కోసం, సక్సెస్ మంత్ర వ్యూవర్స్ కోసం. డెసిషన్ మేకింగ్ అంటే అండి క్లారిటీ ఆఫ్ టార్గెట్ అనేది చాలా కావాలి. టార్గెట్ అని అంటే నేను అది ఒక రీచ్ అయిన తర్వాత దాన్ని వదిలేసే టార్గెట్ కాదు, కంటిన్యూస్గా నేను అలసిపోకుండా ఆ పని చేయగలుగుతాను అనేవి టార్గెట్స్ అండి. ఓకే, మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు సడన్గా హిమాలయాలు ఎక్కేసేయాలి అనుకుంటాం, ఎక్కిన తర్వాత ఏం చేయాలి? ఓకే, ఇది ఏంటనంటే ఇది హై పిచ్చే యాక్టివిటీస్. ఇవన్నీ జనరల్గా రోజు చేస్తున్న పనులు ఉన్నాయి చూడండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తున్న పనులు, అవి హ్యాపీగా చేయగలగాలి. అయితే ఏ పనులు నేను కంటిన్యూస్గా చేయగలుగుతానో, ఏ పనులు అయితే నాకు నచ్చుతాయో అవన్నీ సెలెక్ట్ చేసుకోవడంలో నా చుట్టూ ఉన్న వాళ్ళు నేను హ్యాపీగా ఉండగలుగుతాను అని ఫిక్స్ అయ్యాను అనుకోండి, దట్ కైండ్ ఆఫ్ టార్గెట్స్, దట్ కైండ్ ఆఫ్ డిసిషన్స్ విల్ గివ్ మీ హ్యాపీనెస్ అండ్ హార్మోనీ కంటిన్యూస్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ కుమార్ గారు సక్సెస్ మంత్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి కూడాను ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఇది ఇవాళ కపిల్ చిట్స్ జయహో సక్సెస్ మంత్ర. ప్రదీప్ కుమార్ గారు చెప్పినట్లుగా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మన లక్ష్యం స్పష్టంగా సూటిగా ఉండాలి, అలాగే ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడు అది మనం సాధించగలిగిందా కాదా అనేది కూడా నిర్ణయించుకోవాలి, అలాగే లాభ నష్టాలను బేరీజ్ వేసుకోవాలి. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్పు కాదు అని ప్రదీప్ కుమార్ గారు చెబుతున్నారు. ఇది ఇవాళ కపిల్ చిట్స్ జయహో సక్సెస్ మంత్ర.